ఐ ఇన్ఫెక్షన్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే ఎవరు ఐ టచ్ చేసినప్పుడు ఆ వాటర్ మన చేయిలో వచ్చి దాంతో ఏదైనా టేబుల్ పెన్ ఆర్ ఏదైనా గ్లాసెస్ మొబైల్ ఫోన్స్ ఇది టచ్ చేసి షేర్ చేసినప్పుడు వేరే వాళ్ళకి వస్తాయి సో డైరెక్ట్ చూసినప్పుడు ఐ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వదు ఓన్లీ ఒక్కొక్కళ్ళ నుంచి ఈ ఆబ్జెక్ట్స్తో మనకి స్ప్రెడ్ అవుతాయి ఆబ్జెక్ట్స్ వేరే వాళ్ళతో షేర్ చేయకుండా ఉంటే మనకి స్ప్రెడ్ తగ్గిపోతాయి సో ద వే టు కంట్రోల్ దిస్ వైరస్ ఈజ్ టు ప్రివెంట్ షేరింగ్ థింగ్స్ ఫ్రమ్ అదర్స్ కొంచెం ఐసోలేట్ చేసి ఒక టవల్ హ్యాంకర్ చీఫ్ బెడ్షీట్ పిలో కవర్స్ అన్నీ షేర్ చేయకూడదు అప్పుడే ఈ ఇన్ఫెక్షన్ మనకి కంట్రోల్ అవుతాయి ఈ కైండ్ ఆఫ్ ఐ ఇన్ఫెక్షన్స్ ఎవరికైనా రావచ్చు చిన్న పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు ఉంటే ఆల్మోస్ట్ సేమ్ ట్రీట్మెంటే ఉంటుంది చాలా చిన్న పిల్లలకి ఈ సిమ్టమ్స్ వాళ్ళకి టాలరేట్ చేయడానికి కష్టం పెయిన్ ఉంటే చాలా ఇరిటేట్ అవుతాడు ఫీవర్ కూడా వచ్చేస్తాయి ఆ ఫీవర్ వాళ్ళ ఇంకా ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతాయి సో చిన్న పిల్లలకి అయితే బెటర్ టు షో పీడియాట్రిక్ ఆఫ్థిల్మాలజిస్ట్ వాళ్ళ తొందరగా కొంచెం రిలీఫ్ పెయిన్ రిలీఫ్ వచ్చేసింది ఓవరాల్ హెల్త్ బాగుంటాయి బట్ ఐ విషయంలో చిన్నపిల్లలు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు అంత సిమ్టమ్స్ డిఫరెన్స్ అయితే ఏం లేదు ఈ కైండ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఒకటే నేను చెప్పినలాగా ఐసోలేషన్ చేయాలి వేరే ఏదైనా వస్తువు మనం షేర్ చేసుకుంటే తనకి శానిటైజర్ పెట్టి మంచిగా క్లీన్ చేసి షేర్ చేసుకోండి అండ్ మచ్ యాస్ పాసిబుల్ స్కూల్ కాలేజ్ ఆఫీసెస్ ఇన్ఫెక్షన్తో వెళ్ళకూడదు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యింది అంటే ఫస్ట్ త్రీ టు ఫైవ్ డేస్ చాలా ఇన్ఫెక్టివిటీ ఉంటుంది ఇన్ఫెక్టివిటీ అంటే స్ప్రెడ్ అవ్వడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫైవ్ డేస్ తర్వాత మనం జాబ్కి కానీ స్కూల్కి రిటర్న్ వెళ్ళొచ్చు బట్ అట్లీస్ట్ ఫైవ్ డేస్ మనం ఇంట్లో ఉంటే ఈ స్ప్రెడ్ తగ్గిపోతాయి యూజువల్లీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే బాడీకి మంచిగా హెల్త్ ఇచ్చే ఇచ్చేస్తే ఇన్ఫెక్షన్ చాలా తొందరగా తగ్గిపోతాయి సో హ్యావ్ లాట్స్ ఆఫ్ లూయిడ్స్ ఐ కంప్లీట్లీ రెస్ట్ చేయాలి రెస్ట్ అంటే గ్యాజెట్స్ చూడకూడదు ఫోన్స్ ల్యాప్టాప్స్ కంటిన్యూస్ మనం ఇంట్లోంచి వర్క్ చేస్తే ఉంటే మళ్ళీ ఐస్కి రెస్ట్ ఉండదు సో వామ్ కంప్రెసెస్ వేడి నీడు కాపటం చేస్తే అవి మజిల్స్కి రిలీఫ్ ఉంటాయి అండ్ ఫుడ్ విషయంలో స్పెసిఫిక్ ఫుడ్ ఏం ఉండదు బట్ వామ్ మేడ్ కుక్డ్ మీల్స్ తీసుకుంటే మన హెల్త్కి బాగుంటుంది సో బయట ఫుడ్ అన్నీ అవాయిడ్ చేస్తే బెటర్